అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ ప్రజాపాలనలో ప్రజలను గంటల తరబడి, రోజుల తరబడి, కిలోమీటర్ల మేర రోడ్ల మీద నిలబెట్టడం మీ ప్రజాపాలన? ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం మీ ప్రజాపాలన? ఇప్పటికి కూడా మన వరి నాట్లు వేసుకోవాలా వేసుకోవద్దా అర్థం కాక రైతు బంధు పైసల కోసం రైతులు మీ ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూడడం మీ ప్రజాపాలన? ఏదో ఒక చిన్న కంచె పోగొట్టి మొత్తం గడీలు కూలగొట్టడం ప్రజాపాలన తెచ్చినామని మీ ప్రచార ఆర్భాటాలు, ఈ పిఆర్ స్టంట్లు, ఇది మీ ప్రజాపాలన? నిజంగా నీది ప్రజాపాలన అయితే ప్రగతి భవన్ ముందు కంచెలు కూలగొట్టిన నువ్వు మీ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో వేసినటువంటి కంచెల్ని, నీ కాంగ్రెస్ ప్రభుత్వమే వేసిన కంచెల్ని నీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చినాక నువ్వు తీసేసుకున్నావు. మరి అదే అసెంబ్లీ ముందు కంచెలు ఎందుకు కూలగొట్టలేవు నీది ప్రజాపాలన అయితే? ప్రజాపాలన పేరిట దరిద్రపు పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మాట నేను బాధతో చెప్తా ఉన్నా. ప్రజలు ఏ ఆశతోని, ఏ నమ్మకంతో, ఏ విశ్వాసంతో మీకు అవకాశం ఇచ్చినారో ఆ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కుటుంబ పాలన అని మమ్మల్ని అన్నావు కదా. చెన్నూరు ఎమ్మెల్యే ఎవరు, బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరు, ఇద్దరు అన్నదమ్ములు కాదా? ఎట్లా టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? కోదాడ ఎవరు, హుజూర్ నగర్ ఎవరు, ఇద్దరు భార్య భర్తలు గారా? ఎట్లా టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఇవాళ నీ తమ్ముళ్లకు, నీ బంధుమిత్రులకు అధికారిక పదవులు లేకున్నా వికారాబాద్ జిల్లా కేంద్రంలో సెక్రటరియట్లలో, కొడంగల్లో, అధికారిక కార్యక్రమాల్లో, సమీక్షల్లో, వేదికల మీద కూర్చుండడం కుటుంబ పాలనకు నిదర్శనం కాదా? ఇష్టారీతిన మీరు చేసుకుంటున్నటువంటి ట్రాన్స్ఫర్లు, ఇస్తున్నటువంటి పోస్టింగ్లు, ఎవరెవరు మీ బంధుమిత్రులకు ఎక్కడెక్కడ రిజిస్ట్రార్లుగా, ఎక్కడెక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు, ఎక్కడెక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు, ఇవన్నీ మీ కుటుంబ పాలనకు నిదర్శనం కాదా? మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ ప్రజాపాలన పేరిట తెలంగాణలో పరిపాలనను గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో కుటుంబ పాలన నడుస్తూ ఉంది, కబ్జాల పాలన నడుస్తూ ఉంది, ఢిల్లీకి కప్పం కట్టే పాలన నడుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల కోసం ఢిల్లీకి కప్పం కట్టడంలో చాలా బిజీగా ఉన్నారు, మామూలు బిజీగా లేరు. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ పొంటి మీరు కొంచెం గడిదికి పోయి జుడుపూరి, నార్సింగి, కోకాపేట, తెల్లాపూరు, కొల్లూరు అటువైపు పోయి చూడుర్రీ, ఎవరి లేఅవుట్లు నడుస్తూ ఉన్నాయి, ఎవరి కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉన్నాయి, రాత్రికి రాత్రి ఏ కంపెనీల బోర్డులు వెలుస్తూ ఉన్నాయి భూములలో. దయచేసి ఒక్కసారి మీడియా కూడా దీని మీద దృష్టి పెట్టాలని నేను కోరుతా ఉన్నాను.